నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి చాలామందికి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి పోగొట్టుకోవడానికి సింపుల్గా న్యాచురల్గా హోమ్ రెమెడీని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. మనకి యూజువల్గా ఈ కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అనేవి 4 రీజన్స్ వల్ల ఏర్పడతాయండి. మనకి సరిపోయినంత వాటర్ బాడీకి సరిపోయినంత వాటర్ లేకపోయినా కూడా మనకి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అనేవి ఏర్పడతాయి. మరియు సెకండ్ రీజన్ వచ్చేసి నిద్ర సరిపోయినంత లేకపోయినా కూడా మనకి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అనేవి వస్తాయన్నమాట. థర్డ్ రీజన్ వచ్చేసి మనకి సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసి స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కూడా మనకి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అనేవి ఏర్పడతాయండి. ఈ 4 రీజన్స్ ఎక్కువగా మన అందరిలో చూస్తూ ఉంటాము. వీటికి న్యాచురల్గా మన ఇంట్లో దొరికే సింపుల్ ఐటమ్ తోటి మనము సింపుల్గా న్యాచురల్గా మనము కళ్ళ కింద నలుపుని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్, ఒక చక్కటి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన కళ్ళ కింద ఉన్న ఈ బ్లాక్ సర్కిల్స్ని పోగొట్టుకోవడానికి మన ఇంట్లోనే ఉన్న హోమ్ రెమెడీని ఈరోజు నేను మీకు చూపించుకుంటున్నాను. ఈ హోమ్ రెమెడీని ఎవరైనా ట్రై చేయొచ్చండి, అందరికీ 100% మంచిగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా అండర్ ఐ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కనుక ట్రై చేసి చూడండి, మీరు 100% సాటిస్ఫై అవుతారు. దీనికి మనము ఒక టమాటో తీసుకోవాలి. ఈ టమాటోని మనము హాఫ్గా కట్ చేసుకుందామండి. ఇలా హాఫ్గా కట్ చేసుకున్న టమాటోని మళ్ళీ ఇంకొక హాఫ్గా కట్ చేస్తున్నాను. జ్యూస్ తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి జ్యూస్ తీసుకుందాం. జస్ట్ దీన్ని ఇలా స్క్వీజ్ చేస్తే మనకి జ్యూస్ వచ్చేస్తుంది కదా, ఆ జ్యూస్ సరిపోతుందండి. సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సీడ్స్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. దీనిలో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీనిలో ఏ విధమైన హార్మ్ఫుల్ కెమికల్ లేదు కాబట్టి మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. న్యాచురల్ హోమ్ రెమెడీ కాబట్టి మనకి ఈజీగా 2 to 5 రూపీస్లో అయిపోతుందండి. బాగా పండిన టమాటో తీసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా జ్యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్క్వీజ్ చేయగానే జ్యూస్ వచ్చేస్తుంది. మీకు కూడా ఎవరికైనా అండర్ ఐ ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారండి. నేను మ్యారేజ్కి ముందు దీన్ని యూజ్ చేశాను, ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది, కుదరక నేను ఈ మధ్య యూజ్ చేయట్లేదు. కానీ ఇది 100% నాకైతే చాలా బాగా నచ్చింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ మెథడ్లో మనకి అండర్ ఆర్మ్స్ కింద ఉన్న బ్లాక్ సర్కిల్స్ని పోగొట్టుకోవచ్చండి. ఇలా వచ్చిన ఈ జ్యూస్ని మనం ఇప్పుడు అప్లై చేసుకుందామండి. ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను మీకు. మన హ్యాండ్లో ఒక ఫింగర్ తోటి ఇలా ట్యాప్ చేస్తున్నట్టుగా, జస్ట్ ఇలా టచ్ చేస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, జస్ట్ మనము ఇలా టచ్ చేస్తూ స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అలా హ్యాండిల్ చేసి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు చేత్తో నాకు కుదరదు, నాకు చేత కాదు అనుకునే వాళ్ళ కోసం నేను ఇప్పుడు కాటన్తో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తానండి. ఒక కాటన్ బౌల్ తీసుకొని దీన్ని ఇందులో ముంచి, ఇదిగో ఇలా ఇందులో ముంచేసి కొద్దిగా స్క్వీజ్ చేసుకోండి. ఇలా దీన్ని ఇలా ముంచి జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే మనకి చాలా బాగా నీట్గా అప్లై అవుతుందండి. చూసారు కదా, ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఈ కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా మనకి పోతాయండి. ఇలా అప్లై చేసుకొని ఇది ఆరిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలండి.
ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ మీద ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ ఎటువంటి క్రీమ్ కానీ ఏమీ ఉండకూడదండి. ఇప్పుడు నా ఫేస్ మీద ఏమీ లేదు, ఏమీ ఉండకుండా ఉండేలా చూసుకొని ఆ తర్వాత మీరు ఇలా అప్లై చేసుకోండి. ఇది ఆరిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా ఒకసారి వాటర్ తోటి వాష్ చేసేసుకుంటే మీకు ఈ కళ్ళ కింద ఉన్న బ్లాక్ సర్కిల్స్ అన్నీ కూడా మీకు 1 వీక్లో రిమూవ్ అయిపోతాయండి. ఇది చాలా సింపుల్ అండ్ హోమ్ మేడ్ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ జ్యూస్ని ఇంకొకసారి ఇలా అప్లై చేసుకోండి. ఇది చాలా ఈజీ, జస్ట్ 5 మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే చాలండి. జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే మనకు సరిపోతుంది. మనకి 5 మినిట్స్ కూడా పట్టదు హార్డ్లీ. ఒక టమాటాని కట్ చేయడానికి కానీ మనం స్క్వీజ్ చేయడానికి కానీ ఇది అప్లై చేసుకోవడానికి కానీ మనకి హార్డ్లీ 5 మినిట్స్ కూడా టైం పట్టదు. అండ్ 5 రూపీస్లోనే అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ అండ్ 5 రూపీస్ ఈ రెండు మనకి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా మన కళ్ళ కింద ఉన్న ఈ బ్లాక్ సర్కిల్స్ని మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక బాగా వాటర్ తాగుతూ ఈ హోమ్ రెమెడీని పాటించినట్లయితే కనుక మీరు మంచి రిజల్ట్స్ని చూస్తారు. వితిన్ 1 వీక్లోనే మీరు ఈ బ్లాక్ మార్క్స్ని పోగొట్టుకోగలుగుతారనమాట. నా వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే, నా వీడియో మీకు యూజ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.